వెల్కమ్ టు హెల్త్ ఫైల్. పిల్లల్లో న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ తలెత్తుతుంటాయి, వాటి వల్ల మానసిక శారీరక ఎదుగుదల లోపాలు తలెత్తుతుంటాయి. అంతేకాకుండా పిల్లల్లో వెస్ట్ సిండ్రోమ్ అనే సమస్యలు కూడా చూస్తుంటాం. తరచూ ఉలిక్కి పడుతున్న పిల్లల్లో జ్వరంతో పాటు ఫిట్స్ లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఎప్పుడు సీరియస్గా పరిగణించాల్సి ఉంటుంది, వెస్ట్ సిండ్రోమ్ అంటే ఏంటి, ఎప్పుడు ట్రీట్మెంట్ తప్పనిసరి, ఈ వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ భానుదీప్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. పిల్లల్లో తరచూ ఉలిక్కి పడడం అనేది చూస్తుంటామండి, నిద్రపోతూ, అదే ఒక సమస్య కావచ్చు అంటారా? అదేనండి, మామూలుగా ఏంటంటే పిల్లలు ఉలిక్కి పడడం సాధారణమే. కాకపోతే ఏంటంటే ఈ వెస్ట్ సిండ్రోమ్ అనేది మనం ఈ మధ్య కామన్గా చూస్తున్నాం పిల్లల్లో. అంటే పుట్టినప్పుడు ఏడవని పిల్లల్లో, లేదంటే షుగర్ తక్కువ అవడం వలన, ఇవన్నీ కామన్గా కారణాలు అనమాట. సో యూజువల్లీ ఏంటంటే 3 మంత్స్ టు ఈ 1 ఇయర్ లోపు పిల్లల్లో నిద్ర లేచిన వెంటనే, అంటే వైల్ అవేకనింగ్, నిద్ర లేచిన వెంటనే ఇలా ఉలికి పడతారనమాట. సో అదేంటంటే 1 నిమిషంలో 10 టైమ్స్ 20 టైమ్స్ అలాగా వస్తూ ఉంటుంది వరుసగా, అది ఆగకుండా అనమాట. చాలామంది ఏంటంటే పేరెంట్స్ లేట్లే భయపడుతున్నారులే అనేసి వాళ్ళు లేట్గా చూపిస్తూ ఉంటారు డాక్టర్స్ దగ్గరికి. సో ఈ డిలే వలన ఏమవుతుందంటే దానికి సరైన మందులు స్టార్ట్ చేయకపోవడం వలన, సో వాళ్ళకి ఏంటంటే ఈ డిలే అవన్నీ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. ఫిట్స్ వచ్చే కొద్దీ బాబు బ్యాక్ వెళ్తూ ఉంటాడు అనమాట. సో మనం అది అర్లీగా మనము గుర్తిస్తే దాన్ని మందులు మనం స్టార్ట్ చేస్తే బెటర్ అనమాట. ఏ ఏజ్ పిల్లల్లో కనిపించవచ్చు? అదేనండి, 3 మంత్స్ టు 1 ఇయర్. సో ఈ వెస్ట్ సిండ్రోమ్ అనేది బేసిక్గా ఇది డాక్టర్ విలియం వెస్ట్ అనమాట, అతని కొడుకు కూడా ఇదే సమస్య వచ్చింది. ఇది 1841లో అనమాట వచ్చింది వాళ్ళ కొడుక్కి. సో అప్పటి నుంచి ఇది ఉంది. బట్ ఏంటంటే ఇది అంత ఇంతకుముందు అంతగా అవగాహన లేకపోవడం వలన మనకు అంతగా తెలియదు. కాకపోతే ఈ మధ్య పిల్లల్లో చాలా కామన్గా మనము చూస్తూ ఉంటాము. సో ఈ వెస్ట్ సిండ్రోమ్ అనేది ఒక ట్రయాడ్ అనమాట. సో అంటే డెవలప్మెంట్ డిలే, ఇన్ఫాంటైల్ స్పాజమ్స్ అండ్ హిప్సరిథ్మియా అంటారనమాట. హిప్సరిథ్మియా అంటే ఈజీ మార్కర్, అది ఈజీలో ఉంటుంది. స్పాజమ్స్ అనేది ఏంటంటే ఆ ఫిట్స్ పేర్ అనమాట, స్పాజమ్స్ అంటారు. సో ఈ స్పాజమ్స్ అనేది మనం వెంటనే గుర్తిస్తే, ఎందుకంటే ఇది ఈ ఫిట్స్ అనేటిది మామూలు మందులతో అంతగా పనిచేయకపోవచ్చు. అంటే ఈ మనము మామూలుగా ఫిట్స్కి మూర్చలకి వాడే మందులు, అంటే వాల్ప్రోవేట్ కానీ లెవిపిల్ కానీ ఈ స్పాజమ్స్కి పనిచేయవు అనమాట. సో దానికి సపరేట్గా మందులు ఉంటాయి. ఓకే, అంటే మామూలుగా పేరెంట్స్ పిల్లలు నిద్రలో ఉలిక్కి పడుతుంటే ఏదో భయపడుతున్నాడు, ఏదో కళ్ళు వస్తున్నాయి అనుకుంటారు, కానీ అది కొంచెం సివియర్గా అనిపిస్తే మాత్రం డాక్టర్కి చూపించాల్సిందే అంటారు. ఇంకే సింప్టమ్స్ ఉండవు అంటే నిద్రలో పిల్లలు ఇలా ఉలికి పడడం అనేది నార్మల్ థింగ్ అనమాట. నేను చెప్పేది ఏంటంటే వైల్ అవేకనింగ్, అంటే మెలకువలోకి వచ్చేటప్పుడు ఆ గ్యాప్లో మెలకువలోకి వచ్చాక ఇలాగా వరుసగా ఇలాగ భయపడుతున్నట్టు అలా అవుతూ ఉంటే అప్పుడు ఇబ్బంది. నిద్రలో వచ్చినప్పుడు కూడా మీరు ఒకసారి చూపిస్తే బెటర్ అనమాట. ఓకే, అంటే దానంతట అదే కరెక్ట్ అవడం అట్లా ఉంటుందండి, తప్పనిసరిగా ట్రీట్మెంట్ అవసరమా? ఒకవేళ స్పాజమ్స్ కనుక స్టార్ట్ అయితే అది దానంతగా అది కరెక్ట్ అవ్వడం చాలా కష్టం అండి. దానికి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తేనే బెటర్. సో అది మనం ఎంత అర్లీగా స్టార్ట్ చేస్తే అంత అర్లీగా పిల్లలు దే విల్ ఇంప్రూవ్. ఏంటంటే ఫిట్స్ మనకు లేకుండా ఉండాలి, అటువంటి స్పాజమ్స్ని మనం ఎంత త్వరగా మనం ఆపితే అంత త్వరగా పిల్లలు దే విల్ ఇంప్రూవ్ అనమాట. బేసిక్గా ఏంటంటే ఈ ఫిట్స్ అనేది మనము అది రాకూడదు, అది యూజువల్గా మనం 2-3 వీక్స్లోనే విల్ హ్యావ్ సమ్ రెస్పాన్స్ అనమాట. దానికి మనం సరైన మందులు వాడితే, లైక్ ఇవి విగాపాట్రిన్ అంటారు, స్టెరాయిడ్స్ అంటారు. సో ఇవన్నీ మనము దానికి ఉన్న మందులు. సో ఆ మందులు మనము హై డోస్తో ఇస్తే అప్పుడు రెస్పాన్స్ ఉంటుంది. ఈ వెస్ట్ సిండ్రోమ్ని గుర్తించలేక, లేకపోతే గుర్తించిన ఏ ముందులే సహజమే కదా పిల్లల్లో ఉలికిపాటు అనుకుని నెగ్లెక్ట్ చేశారనుకోండి, ఏమవుతుంది అంటారు? అంటే వాళ్ళు మామూలుగా 3-4 మంత్స్ కల్లా పిల్లలు మెడ నిలబెట్టాలి, 5-6 మంత్స్ కల్లా ఏంటంటే కూర్చోవాలి. సో ఇవన్నీ ఏంటంటే లేట్ అవ్వచ్చు అనమాట. ఇంకా వాళ్ళు ఇంతకుముందు నేర్చుకున్నవి కూడా వాళ్ళు మర్చిపోవచ్చు పిల్లలు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఇంకా పోను చూపు మందగించడము, వినికిడి శక్తి కూడా అంతగా లేకపోవడము. సో ఇంకా ఏంటంటే వాళ్ళు కొత్తవేవి ఇంకా నేర్చుకోలేరు. సో మనం ఫిట్స్ మనం ఎంత త్వరగా ఆపితే అంత త్వరగా వాళ్ళు కొత్తవి నేర్చుకోవచ్చు. ఇంకా ఏమంటారంటే ఈ ఇప్పుడు ఏదన్నా పిల్లలు పుట్టినప్పుడు ఏడకపోవడం వలన వచ్చే వెస్ట్ సిండ్రోమ్తో పోలిస్తే కారణం ఏది లేకుండా, అంటే ఎంఆర్ఐ నార్మల్గా ఉండి
అప్పుడు వాళ్ళల్లో కూడా ఇవి వస్తూ ఉంటాయి అన్నమాట, స్పాసమ్స్ అనేటివి. వాళ్ళల్లో వస్తే ఇంకా మనకి రెస్పాన్స్ బాగుంటుంది అనమాట, అంటే మనం వాడే మందులు వలన, ఈ ఎస్సీటీఎస్ కానీ. సో ఎంఆర్ఐ నార్మల్ ఉన్న కేసెస్లో మనం ఇది స్టార్ట్ చేస్తే ఇంకా వాళ్ళకి రెస్పాన్స్ బాగుండే వలన వాళ్ళు ఇంకా బాగా దేలు ఇంప్రూవ్. ఓకే, అంటే ఒకసారి వెస్ట్ సిండ్రోమ్ అని ఉలిక్కిపోటికి అట్లాంటి వాటికి మెడిసిన్స్ వాడారనుకోండి, ఎంతకాలం వాడాల్సి ఉంటుంది అంటారు? అది యూజువల్లీ మనం వన్స్ మనం స్టార్ట్ చేస్తే ఈ ఫస్ట్ లైన్ డ్రగ్స్ అనేది ఎస్సీటీహెచ్ ఇవన్నీ మనం వీల్ గివ్ సమ్ ట్రయల్ అనమాట. అంటే యూజువల్లీ ఒక 1 మంత్ to 2 మంత్స్ ఇస్తాము. యూజువల్లీ 1-2 మంత్స్లో వాళ్ళకి రెస్పాన్స్ అయితే వస్తుంది ఈ ఏదైనా ఈ మూడిట్లో అనమాట, ఎస్సీటీహెచ్ స్టిరాయిడ్స్ ఆర్ విగాబ్యాట్రిన్ అనమాట. సో ఈ మూడిట్లో రెస్పాన్స్ వచ్చాక దెన్ వీల్ గో ఫర్ సెకండ్ లైన్ ఏజెంట్స్. అవి కూడా మనము అవి మోస్ట్లీ లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుంది చెప్పాలంటే. సో బట్ ఏంటంటే అది పోను మనం అది మనము సపోజ్ ఇప్పుడు పిల్లలు ఒక 2-3 ఇయర్స్ ఫ్రీగా ఉన్నారనుకోండి, ఫిట్స్ లేకుండా మనం మెల్లమెల్ల దాన్ని మనము ఆపేసేయచ్చు కూడా. కామన్ అంటారు ఈ వెస్ట్ సిండ్రోమ్ అనే కండిషన్ పిల్లల్లో ఎంత కామన్? సి అది ఇప్పుడు మన ఇండియాలో యూజువల్లీ ఏంటంటే పిల్లలు పుట్టిన వెంటనే ఏడవకపోవడం, ఈ షుగర్ తక్కువ అవ్వడం ఇవన్నీ చాలా కామన్ మనం చూస్తుంటాం కంపేర్ టు వెస్ట్, అంటే యుఎస్లో మనం పోలిస్తే. సో అంటే ఇది ఈ మధ్య చాలా కామన్గా మనం చూస్తున్నాం చెప్పాలి. బట్ అది ఎంత కామన్ అంటే యూజువల్లీ 1 in 1000, 1 in 10,000 అనుకోండి అలాగనమాట. ఓకే, అంటే రీజన్స్ ఏంటంటారండి ఇలాంటి కండిషన్? అదే, సో వన్ థింగ్ వచ్చేసి బ్రెయిన్ సరిగ్గా ఫామ్ కాకపోయినా కానీ, లేదంటే స్ట్రోక్ వచ్చినా కానీ, లేదంటే సమ్ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ బ్రెయిన్లో, లైక్ అదే బ్రెయిన్ సరిగ్గా ఫీవర్ వచ్చేసి సరిగ్గా తినకపోవడం అలా ఉన్నా కానీ ఇలాగా వాళ్ళకి పోను వాళ్ళకి ఇలా రావచ్చు అనమాట. ఇంకా ఏంటంటే జెనెటిక్ రోగాలు, అంటే లైక్ సర్టన్ జీన్స్ సరిగ్గా ఫామ్ కాకపోయినా కానీ, ఇంకా ఏంటంటే మెటబాలిక్ అంటారు అనమాట, అంటే ఫినైల్కెటోన్యూరియా ఇవన్నీ రోగాల వల్ల కూడా వెస్ట్ సిండ్రోమ్ రావచ్చు పిల్లల్లో. అంటే ఈ సమస్య పిల్లల్లోనే ఉంటుందంటారా? అవునండి, వెస్ట్ సిండ్రోమ్ పిల్లల నుంచి యూజువల్గా ఏంటంటే ఇదొక స్పెక్ట్రమ్ అనమాట. సో వెస్ట్ సిండ్రోమ్ ఉన్న పిల్లల్లో యూజువల్లీ 50-60% ఆఫ్ కిడ్స్ దేల్ ప్రోగ్రెస్ టు ఎల్జీఎస్ అంటారు. ఎల్జీఎస్ అంటే ఎల్ అంటే లెనాక్స్ అనమాట, జి అంటే గ్యాస్ట్రాయిడ్ సిండ్రోమ్. సో ఎల్జీఎస్ అది ఇంకొద్ది సివియర్ టైప్ ఆఫ్ ఇదనమాట ఎపిలెప్సీ. సో 50% మంది అది కూడా వాళ్ళు పెరుగుతూ పోతుంది బేసిక్గా అనమాట ఇది. ఓకే, అంటే ఎప్పుడైనా ఇలాంటి ఉలిక్కిపాటు ఇలాగా స్పాజమ్స్ లాంటివి చిన్నప్పుడు కనిపించి మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేసి తర్వాత ఫిట్స్ లాంటి సమస్యకు గురయ్యే వాళ్ళని కూడా చూస్తుంటారా? అవునండి, అదే ఇదేంటే ఫిట్స్ని ఇది మోస్ట్ పెరుగుతూ పోతుంది. ఫస్ట్ ఇది స్పాజమ్స్ ఉంటుంది, నెక్స్ట్ పోన్ ఏంటంటే వాళ్ళకి జగ్స్ లాగా అవ్వచ్చు అనమాట, మైక్రోక్లోనిక్ జగ్స్ అంటారు. ఇంకా ఏంటంటే వాళ్ళకి ఈ అబ్సెన్స్ అంటే ఇట్లే చూస్తూ ఉంటారు, స్టీరింగ్ స్పెల్స్ కూడా అంటారు, అట్లా కూడా ఇట్ మైట్ ఎవాల్వ్ అనమాట. పోన్ అంటే ఒక 4-5 ఇయర్స్ వచ్చేసరికి ఈ ఫోకల్ సీజర్స్ అనేటివి కూడా రావచ్చు. అంటే పిల్లల్లో జ్వరంతో వచ్చే ఫిట్స్ కంటే ఈ వెస్ట్ సిండ్రోమ్ నిద్రపోయి లేచే మూమెంట్లో వచ్చే ఈ జర్క్స్ అనేవి ఎక్కువ వర్రిసమ్ అని అనుకోవాల్సి ఉంటుంది. అవునండి, ఫీవర్లో వచ్చే ఫిట్స్ది అది మోస్ట్లీ పిల్లలు సడన్ పాయింట్ ఆఫ్ ఏజ్లో దీల్ ఓవర్కమ్. బట్ ఈ వెస్ట్ సిండ్రోమ్ అనేది ఇట్ ఈస్ సమ్ వాట్ సివియర్ కైండ్ ఆఫ్ ఎపిలెప్సీ, అండ్ దానికి మనం మందులు వాడాల్సిందే. ఓకే, అంటే ఈ ఎపిలెప్సీతో వాడే మెడిసిన్స్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటారు? వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా? ఎదుగుదల మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండదా? అవునండి, ఇప్పుడు మనం ఏంటంటే వీ నీడ్ టు బ్యాలెన్స్ ద థింగ్స్ అనమాట. అంటే మనము ఈ స్పాజమ్స్ వల్ల వచ్చే డ్యామేజ్తో పోలిస్తే ఈ మందుల వల్ల వచ్చిన డ్యామేజ్ చాలా చిన్నది. సో మనకేంటంటే ఆ ఫిట్స్ మనం ఆపాలి ఎలాగైనా సరే. ఆ ఫిట్స్ ఆపితే ఆ డ్యామేజ్ ఉన్న ఇప్పుడు బ్రెయిన్కి సరిగ్గా డ్యామేజ్ ఆల్రెడీ ఇంతకుముందు అని వాళ్ళు పుట్టిన వెంటనే ఎడకపోవడం వల్ల వచ్చిన డ్యామేజ్ అది మళ్ళీ పెరగకుండా ఉంటుంది అనమాట. సో ఇంకా అది ఫిట్స్ వచ్చే కొద్ది ఇంకా డ్యామేజ్ పెరిగిపోతూ ఉంటుంది పిల్లల్లో. వెల్, అపోలో హాస్పిటల్స్ పెడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ భానుదీప్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి పిల్లల్లో ఎదుగుదల లోపాలు, న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్, వెస్ట్ సిండ్రోమ్ అంటే ఏంటి, పిల్లల్లో ఫిట్స్ ఎప్పుడు ప్రమాదకరం, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుంటాం. పిల్లల్లో జ్వరంతో వచ్చే ఫిట్స్ అసలు ఇంకెప్పుడూ ప్రమాదకరం కాదు అంటారా? ఎప్పుడైనా అది కూడా సీరియస్ అనుకోవాల్సి ఉంటుందా? అంటే అండి సీరియస్నెస్ అంటే ఇట్ విల్ డిపెండ్ ఆన్ సర్టన్ థింగ్స్ అనమాట. సో ఒకటి ఏంటంటే అది ఇట్ అసలీస్ ఆఫ్ 2 టైప్స్ అనమాట, ఒకటేమో సింపుల్, ఇంకోటేమో కాంప్లెక్స్. సో సింపుల్ ఫిట్స్ అనేది ఫిబ్రిల్ ఫిట్స్ అనేది అది కామన్ థింగ్ అనమాట. అదేంటంటే మొత్తం జనరలైజ్డ్గా అంటే మొత్తం బాడీ అంతా ఇలా కొట్టుకున్నా కానీ, లేదంటే లెస్ దాన్ 10 మినిట్స్ లోపల అది ఆగిపోయినా కానీ అది మనము సింపుల్ అంటాము. కాంప్లెక్స్ అనుకోండి, డైలీ సమ్ 2 or 3 టైమ్స్ వచ్చినా కానీ, లేదంటే ఫోకల్ అంటే ఒక పార్ట్ ఆఫ్ బాడీ అనమాట, అంటే ఏదర్ హ్యాండ్ ఆర్ లెగ్ అలా
ఫిట్స్ వచ్చినా కానీ లేదంటే మోర్ దెన్ 10 మినిట్స్ కూడా వచ్చిన అప్పుడు మనం కొద్దిగా వీ నీడ్ టు స్టార్ట్ ఎవరికైనా చూపిస్తే బెటర్ అనమాట. సపోజ్ సర్టన్ కైండ్ ఆఫ్ ఫిట్స్ ఎలా ఉంటాయంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వస్తుంటుంది, అది కొద్ది కొద్ది సీరియస్నెస్కి దారితీయచ్చు. ఏ ఏజ్ వరకు పిల్లలు ఫిజరంతో వచ్చే ఫిట్స్ అనుకోవాల్సి ఉంటుంది సేఫ్ అని? సో అదే అండి, యూజువల్లీ ఏంటంటే 5 to 6 ఇయర్స్ లోపు ఫీవర్లో వచ్చే ఫిట్స్ అనేది మోస్ట్లీ ఆఫ్టర్ సడన్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళకి రాదనమాట. సపోజ్ 5 to 6 ఇయర్స్ దాటాక కూడా వాళ్ళకి ఫీవర్తో ఫిట్స్ వస్తూ ఉంటే అది కెన్ బి ఏదో డ్యూ టు సమ్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ అనమాట మోస్ట్ లైక్లీ. జ్వరం లేకుండా కనుక ఫిట్స్ లాంటి లక్షణాలు కనిపిస్తే ఇంకా అదొక సమస్యనే పరిగణించాలా? అవునండి, జ్వరం లేకుండా అంటే ఫిట్స్ అనేది ఇప్పుడు చాలా టైప్స్ ఉంటాయన్నమాట. ఒకటి ఏంటంటే జనరలైజ్డ్ అంటారు, నేను చెప్పినట్టుగా మొత్తం బాడీ అంతా కొట్టుకోవడం, టైట్ చేసేయడం, లేదంటే ఫోకల్ అనేది ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ బాడీ అనమాట. ఇంకా ఏంటంటే ఇంకా కొన్ని టైప్స్ ఉంటాయి, జగ్స్ అని చెప్పేసి, అబ్సెన్సిస్ ఫిట్స్ అని చెప్పేసి, ఇంకా ఏంటంటే ఎటోనిక్ డ్రాప్స్ అనమాట. అంటే వాళ్ళకి నిల్చొని ఉంటారు, సడన్గా పడిపోతారు అనమాట, అంటే ఒక ఫాల్ లాగా. సో అది కూడా ఒక టైప్ ఆఫ్ ఫిట్సే. సో ఇవన్నీ ఏంటంటే మనము గుర్తించి వెంటనే మనము డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే మనతో మనం స్టార్ట్ చేయొచ్చు. పిల్లలకి ఫిట్స్ అనగానే ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళు ఆ సమస్యతో బాధపడతారని భయం ఉంటుందండి పేరెంట్స్కి, దాని గురించి ఏమంటారు? సో అదేనండి, ఇట్ విల్ డిపెండ్ ఆన్ ద అండర్లయింగ్ ఇటియాలజీ కానీ కాజ్ కానీ. సపోజ్ ఇప్పుడంటే ఏమీ ప్రొవొకేషన్ లేకుండా వచ్చే ఫిట్స్లో, అంటే ఫీవర్ లేకుండా వచ్చే ఫిట్స్లో యూజువల్లీ ఏంటంటే మనము మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ 2 ఇయర్స్ అనమాట, అంటే తనకి ఫిట్స్ రాకుండా 2 ఇయర్స్ వరకు ఫిట్స్ లేకుండా ఉంటే మనం మెల్లమెల్లగా మనం డ్రగ్స్ని మనం ఆపేసేయచ్చు. సపోజ్ ఈ 2 ఇయర్స్ మధ్యలో వాళ్ళకి ఎప్పుడన్నా ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత మళ్ళీ వాళ్ళకి ఫిట్స్ వస్తే మళ్ళీ ఇంక అప్పటి నుంచి ఇంకొక 2 ఇయర్స్ అనమాట. సో అలాగా ఇట్ మైట్ ప్రొలాంగ్. ఒక్కోసారి ఈ సమస్య ఫిట్స్ కానీ ఎపిలెప్సీ కానీ మూర్చ అనే సమస్య వంశపారంపరంగా వచ్చే రిస్క్ కూడా ఉంటుంది కదండి, ఒకవేళ అలాంటి ఫ్యాక్టర్ ఉంటే ఏ వయసులో బయటపడచ్చు పిల్లల్లో? అంటే అదే, ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఎపిలెప్సీ అంటారు, అంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఎపిలెప్సీ ఉంటే అదొక ఫ్యాక్టర్ అనమాట. అంటే అది ఒక ఫ్యాక్టర్, బట్ దాని గురించి మనం బయటపడే మనం ఇప్పుడే మనం చెప్పలేము. బట్ అది ఇట్ విల్ డిపెండ్ ఆన్ జీనెటిక్ మ్యూటేషన్ బట్టి కూడా ఉంటుంది చెప్పారంటే. అప్పుడు సపోజ్ ఫీవర్ వల్ల వచ్చే ఫిట్స్లో కొన్ని ఉంటాయి, డ్రైవర్ సిండ్రోమ్ అంటారు. డ్రైవర్ సిండ్రోమ్ అంటే అది ఒక సీరియస్ టైప్ ఆఫ్ ఎపిలెప్సీ. అది కూడా అంటే పోస్ట్ వ్యాక్సిన్ తర్వాత వాళ్ళకి ఫిట్స్ వస్తుంటాయి అనమాట, ఆఫ్టర్ సమ్ పాయింట్ ఆఫ్ ఫీవర్. బట్ ఏంటంటే అది పోను అది పెరుగుతూ పోతుంది అనమాట. సో ఇటువంటివి కూడా కొన్ని ఉంటాయి. ఓకే, అంటే కొంతవరకు ఫ్యామిలీస్లో ఇలాంటి సమస్య రన్ అవుతున్నప్పుడు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీనే మన కేర్ తీసుకొని పిల్లలకి రాకుండా జాగ్రత్త తీసుకోవచ్చా? అదేనండి, ఇప్పుడు ఒక పిల్లోడికి ఆల్రెడీ తనకి ఫిట్స్లో ఉన్నాయనుకోండి, దానికి కారణం ఇంకేదో జెనెటిక్ మ్యూటేషన్ అనుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక కపుల్ ఇఫ్ దే ప్లాన్ ఫర్దర్ ప్రెగ్నెన్సీ, ఇప్పుడు ఆ అబ్బాయిలో ఉండే జీన్ మ్యూటేషన్ ఇప్పుడు మనము కడుపులో ఉన్న బిడ్డకు కూడా సేమ్ జీన్ ఉందో లేదని వీ కెన్ టెస్ట్ అనమాట. ఇప్పుడు ఆ జీన్ కూడా తనకు గనక ఉంటే వీ కెన్ ప్లాన్ ఫర్ అబార్షన్ అర్లీగా. ఇప్పుడు లేట్ అయ్యే కొద్దీ ఇంకా మనకు అప్పుడు కష్టం అవుతుంది అబార్షన్ కూడా. సో మోస్ట్లీ విల్ టెస్ట్ ఫర్ దట్ సేమ్ జీన్. ఓకే, ఈ వెస్ట్ సిండ్రోమ్ కానీ స్పాజమ్స్ లాంటి సమస్య ఉన్న పిల్లల్లో, అంటే తరచు మామూలుగా లేమెన్ టెర్మినాలజీలో ఉలిక్కి పడుతున్నట్టు ఉంటున్నా, అండ్ ఈ ఫిట్స్ లాంటి సమస్యలకి మెడిసిన్స్ వాడడం వల్ల పిల్లలు ఎదుగుదల అదంతా నార్మల్గానే ఉంటుందంటారా? అదే అండి, వెస్ట్ సిండ్రోమ్లో మోస్ట్లీ నార్మల్గా ఉండకపోవచ్చు, కొద్దిగా డిలే అయితే ఉంటుంది. సపోజ్ ఫిట్స్ పూర్తిగా ఆగిపోయినా కానీ వాళ్ళు స్లోగా దేవుళ్ళు రికవర్, అంతేగాని పూర్తి నార్మల్గా అయితే అవ్వడం కష్టమవుతుంది. బట్ మామూలుగా వెస్ట్ సిండ్రోమ్ కాకుండా వచ్చే ఫిట్స్లో మోస్ట్లీ కిడ్స్లో అంత ఏమీ డిలే ఉండకపోవచ్చు, దే విల్ ఓవర్కమ్. బట్ కొన్ని ఉంటాయి అనమాట, ఇప్పుడు మీ చెప్పిన విధంగా జగ్స్ కానీ ఎటోనిక్ డ్రాప్స్ కానీ అవి వస్తే కొద్ది కష్టం, మోస్ట్లీ వాళ్ళకి కూడా కొద్దిగా డిలే అయితే ఉంటుంది. ఓకే, అంటే మెడిసిన్స్ అంటే ఎలాంటివి ఉంటుంటాయి, డైలీ ఇవ్వాల్సి ఉంటుందా, ఒక సర్టెన్ టైం వరకు ఉంటుందా, ఎంతకాలం ఇవ్వాల్సి ఉంటుంది? డైలీ ఉంటుందండి, అది కొన్ని ఉంటాయి డ్రగ్స్ ఉంటాయి, మోస్ట్లీ ఆఫ్టర్ ఫుడ్ డే ఇవ్వాల్సి ఉంటుంది. సో అవి మార్నింగ్ అండ్ ఈవినింగ్ లేదంటే కొన్ని ఉంటాయి అనమాట, థ్రైస్ ఎ డే ఉంటుంది. సో స్కూల్లో కూడా దే మైట్ హ్యావ్ టు గివ్ ద పేరెంట్స్ కొద్దిగా అప్పుడు కష్టం అవుతూ ఉంటుంది. సో కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఇవ్వడం కష్టం అయిపోయి వాళ్ళు మళ్ళీ ఆపేస్తారనమాట మందులు ఇవ్వడం, అందువల్ల మళ్ళీ వాళ్ళకి ఎక్స్ట్రా ఇట్మే ట్రిగ్గర్ అనమాట, మళ్ళీ వాళ్ళ ఫిట్స్ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. మోస్ట్లీ మ్యాక్సిమమ్ ఆఫ్ మీకు చెప్పిన విధంగా 2 ఇయర్స్ వరకు మనము ఇస్తే బెటర్, ఫిట్స్ వచ్చినా రాకపోయినా.
పిల్లల్లో ఎదుగుదల లోపాలకి అంటే వెస్ట్ సిండ్రోమ్ అనే ఈ అంటే తరచు ఉలికి పడడం స్పాజమ్స్ రావడం లాంటి సమస్య ఒక కారణమైతే ఇంకా ఎలాంటి రీజన్స్ ఉంటాయి అంటారు? ఇప్పుడు ఈ వెస్ట్ సిండ్రోమ్కి కొన్ని ఉంటాయన్నమాట, మిమికర్స్ అంటారు. మిమికర్స్ అంటే దానిలాగే ఉంటుంది కానీ బట్ ఇట్స్ నాట్ ఏ కైండ్ ఆఫ్ ఎపిలెప్సీ. అంటే ఇప్పుడు కొంతమంది పిల్లలు ఏమని చేస్తారంటే స్లీప్లో ఉనుకుతూ ఉంటారు, ఉలికి పడుతూ ఉంటారు, అది నార్మల్ థింగ్ అనమాట. ఇంకోటి ఏంటంటే కొంతమంది పిల్లలు వెన్ ఎవర్ దే గెట్ ఎక్సైటెడ్ అంటే కొద్దిగా హ్యాపీగా ఫీల్ అయినా కానీ, ఏడ్చినా కానీ, వైల్ ఫీడింగ్ కానీ, ఇట్లా దే జస్ట్ షేక్ దేర్ హ్యాండ్స్ అనమాట వెన్ ఎవర్ దే ఫీల్ హ్యాపీ. సో అది కూడా ఇట్ ఈస్ నాట్ ఏ కైండ్ ఆఫ్ ఫిట్స్. సో పేరెంట్స్కి ఏంటంటే వెన్ ఎవర్ దే ఫైండ్ సమ్ అబ్నార్మల్ మూమెంట్స్, వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఫోన్లో ఉన్నాయి, అందరికి ఫోన్లో ఒక వీడియో తీస్తే మాకు కొద్దిగా ఈజీగా ఉంటుంది అనమాట. సో అది ఫిట్సా కాదా అని చెప్పడానికి. ఈ సమస్య ఉన్న పిల్లలకి డైట్ పట్ల ఏమన్నా కేర్ తీసుకోవాల్సి ఉంటుందా? ఈ వెస్ట్ సిండ్రోమ్ అనే పిల్లలకి ఏంటంటే కేడీ అంటారు అనమాట, కిటోజెనిక్ డైట్ అని చెప్పేసి. సో అది కూడా మనము ట్రై చేయొచ్చు. సపోజ్ వాళ్ళకి మామూలు మందులతో వాళ్ళకి పనిచేయకపోతే కేడీ అనేది ఒక పార్ట్ ఆఫ్ డైట్ అనమాట. కేడీ అంటే హై ఫ్యాట్ అండ్ మనం ఫ్యాట్ ఎక్కువ ఇస్తుంటాం, అంటే వాళ్ళకి మెయిన్లీ ఆయిలీ డైట్ అనమాట. కొద్దిగా కష్టం అవుతుంది తినడానికి, ఎడిబుల్ కాదు, బట్ అది ఇస్తే కొద్దిగా ఏంటంటే ఫిట్స్ తగ్గే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట మామూలు డైట్తో పోలిస్తే. ఓకే, అంటే కొంతవరకు హైపర్గా ఉండే పిల్లలకి స్వీట్స్ ఇలాంటి కాప్స్ తగ్గించాల్సి ఉంటుంది అంటారు, అది ఎంతవరకు కరెక్ట్? హైపర్ యాక్టివిటీకి దానికి కారణాలు చాలా ఉంటాయి, బట్ ఏంటంటే యూజువల్లీ ఇట్ ఈస్ నాట్ ప్రూవన్ ఎట్. ఈ షుగర్స్, ఈ మిల్క్ హ్యాస్ ఇన్ మెనీ డాక్టర్స్ ప్రిస్క్రైబింగ్ నాట్ టు యూజ్ ద మిల్క్, బట్ ఇట్స్ నాట్ ప్రూవన్ ఎట్ అనమాట. సో అది అంత ప్రూవన్ లేనప్పుడు మనం ఊరికి గ్రోయింగ్ కిడ్స్కి డిప్రైవింగ్ చేయకుండా వాళ్ళకి అన్నీ మనం ఇస్తే బెటర్. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వెస్ట్ సిండ్రోమ్ కానీ ఫిట్స్ లాంటి లక్షణాలు కనిపిస్తే పిల్లలు ఒక న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ తీసుకురావాల్సి ఉంటుంది పేరెంట్స్. ఇంకా 6 మంత్స్ 1 ఇయర్ లోపల ఏ సిమ్టమ్స్ కనిపిస్తే పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది? ఒకటి ఏంటంటే ఇది మీకు చెప్పినట్టు ఫిట్స్ అనమాట, ఫిట్స్ కానీ స్పాజమ్స్ కానీ వచ్చినా కానీ యూ షుడ్ మీ కన్సల్ట్. ఇంకోటి ఏంటంటే ఈ డెవలప్మెంట్ డిలేస్, అంటే మా ఇంట్లో మా పెద్ద పిల్లవాడు కూడా లేట్గా నడిచాడండి అనేసి చాలా మంది పేరెంట్స్ రారనమాట. సో అది కూడా అట్లా ఉన్నా కానీ మీరు ఒకసారి వచ్చి ఒకసారి చూపిస్తే బెటర్ డాక్టర్కి. ఇంకా ఏంటంటే ఈ స్పీచ్ డిలే, అంటే మాట సరిగ్గా మాట్లాడట్లేదు, లేట్గా మాట్లాడుతున్నాడు అయినా కానీ మీరు ఒకసారి చూపిస్తే బెటర్ అనమాట. ఇంకా ఏంటంటే హైపర్గా ఉంటున్నాడు, మా వాడు బాగా ఫోన్ బాగా వాడతాడండి, హైపర్గా ఉంటాడండి, అందరితో బాగా ఉంటాడండి. అంటే హైపర్గా ఉండడం కూడా అది కూడా ఈ ఫోన్ వాడడం అనేది ఇది ఇట్స్ బ్యాడ్ హ్యాబిట్. మరి అదేంటంటే మా వాడు గేమ్స్ బాగా ఆడతాడండి ఫోన్లో అంటే అది పెద్ద గొప్పేం కాదు. దట్ దానివల్ల కూడా ఏంటంటే అది మనం ఫోన్ పిల్లలకి మినిమం 3 ఇయర్స్ లో పిల్లలకి ఫోన్ ఇవ్వడం మానేయాలి. వాళ్ళ ముందు మనం కూడా ఫోన్ అసలు మాట్లాడకూడదు. ఓకే, ఒక కాల్ చేద్దాం అండి. హలో మేడం, నమస్తే అండి, చెప్పండి. బాబుకి జ్వరం వచ్చింది మేడం. అలా జ్వరం వస్తుందే తగ్గుతుంది, జ్వరం వస్తుంది తగ్గుతుంది అన్నాగా భోజనం ఏం పెట్టారు, మామూలు తగ్గుతుంది 4 రోజుల తర్వాత మళ్ళీ భోజనం మామూలుగా పెట్టేశారు. తర్వాత కడుపులో ఇన్ఫెక్షన్ లాగా వచ్చి పట్టుకు పోయింది. ఓకే, అది హాస్పిటల్లో చూపిస్తే మెల్లిగా తగ్గిద్ది అన్నారు, దాన్ని కొద్ది లైట్ ఇంకా బాగుంది. పొట్ట వాపు ఉందా అండి? వాపు ఉంది మేడం. ఇప్పుడు ఎంత వయసు బాబుకి? 7 ఇయర్స్. 7 ఇయర్స్. ఇప్పుడు బాబు బాగానే ఉన్నాడు? ఇప్పుడు బాగానే ఉన్నాడు. ఫస్ట్ లో ఆ పొట్ట ఉన్నప్పుడు నీరసంగా ఉంది ఇది అన్నారు. మామూలుగా మెడిసిన్ ఏమో నీట్ అవి పెట్టకుండా మామూలు భోజనం పెట్టమన్నారు. ఓకే ఓకే, అది ఐ థింక్ మోస్ట్లీ అది కొద్దిగా టైం పట్టచ్చు అండి. అది ఇన్ఫెక్షన్ బట్ ఉంటుంది, అది మోస్ట్లీ గ్యాస్ట్రో సమస్య లాగా ఉంది. అది ఐ థింక్ డాక్టర్ ఒకసారి చూపించి వాళ్ళ ద్వారా మీరు ఫాలో అవుతే బెటర్. అంటే మాటలు అనేవి మ్యాక్సిమం ఒక 2 ఇయర్స్ లోపల రావాల్సి ఉంటుంది అంటారా? యూజువల్గా అండి, ఇప్పుడు ఈ 7 to 8 మంత్స్ వన్ ఇయర్ లోపల దే ట్రై టు బ్యాబుల్ అనమాట. బ్యాబులింగ్ అంటే అంటూ ఉంటారు. అండ్ బై 1.5 to 2 ఇయర్స్ మధ్యలో పిల్లలు నిజంగా 50% వాళ్ళు మాడాలన్నమాట. చెప్పాలంటే ఈ 2 ఇయర్స్ లోపు పిల్లలు దిల్ ట్రై డెమోన్స్ట్రేట్ ఫామ్ వన్ వర్డ్ కూడా చెప్పాలంటే, అంటే నాకు అది కావాలి అని స్పష్టంగా మారితే బెటర్ అనమాట బేసిక్గా. సో ఇవన్నీ ఏంటంటే మనకు గైడ్ లైన్స్, బట్ అటు ఇటు అవ్వచ్చు కానీ బట్ మరీ డిలే ఉండడం ఇట్ ఇస్ నాట్ ఏ గుడ్ థింగ్. ఓకే,
నడవడం అది కూడా మాక్సిమం 2 ఇయర్స్ వరకు వెయిట్ నడవడం మోస్ట్లీ 1 ఇయర్ అండి. 1 ఇయర్ లోపు పిల్లలు నడవాలి, అది 1.5 ఇయర్ లోపల పిల్లలు అంటే పరిగెత్తాలన్నమాట. ఒకవేళ వెస్ట్ సిండ్రోమ్ని త్వరగానే గుర్తించి అవేర్నెస్ తోటి ముందు నుంచే మీ పెడియాట్రిక్ న్యూరాలజిస్ట్ దగ్గర కన్సల్ట్ అయ్యి మెడిసిన్స్ అవి వాడుతుంటే వాళ్ళు నార్మల్సీకి వచ్చే అవకాశం ఉంటుందంటారా? దట్ విల్ డిపెండ్ ఆన్ ద కాజ్ అండి. ఇప్పుడు వాళ్ళకి ఎంఆర్ఐ నార్మల్గా ఉంటే దే మైట్ ఈవెన్ బికమ్ నార్మల్, అంటే నార్మల్ అని చెప్పలేం కానీ నియర్ నార్మల్ లెకెన్సీ. ఇప్పుడు ఎంఆర్ఐ కనుక నార్మల్గా లేకుండా ఉంటే వాళ్ళకి మోస్ట్లీ పోను దే విల్ హ్యావ్ డిలే అయితే ఉంటుంది కానీ, బట్ ఆ ఫిట్స్ మనం పూర్తిగా మనము ఆపేసేయచ్చు మందులతో. ఓకేనండి డాక్టర్ భానుదీప్ గారు, థ్యాంక్స్ అలాట్ అండి. పిల్లలు తరచూ నిద్రలో బులికి పడడం, మరీ లేసే టైంలో బులికి పడడం, స్పాజమ్స్ లాగా అనిపించడం ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే వాళ్ళకి ముందు ముందు ఎదుగుదల లోపాలు తలెత్తే రిస్క్ ఉంటుంది, కాబట్టి అది వెస్ట్ సిండ్రోమ్ ఏమోనని గమనించి డాక్టర్ సలహా మేరకు ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళ ఎదుగుదల లోపాలకి కొంతవరకు దూరంగా ఉంచవచ్చని, అంతేకాకుండా జ్వరంతో వచ్చే ఫిట్స్ని అంతగా భయపడాల్సిన అవసరం లేదు, కానీ జ్వరం లేకుండా ఫిట్స్ రావడం, జ్వరంతో వచ్చిన ఫిట్స్ కూడా మరీ తీవ్రంగా ఉండి గంటలు కొన్ని అవర్స్ టుగెదర్ ఉన్నప్పుడు తప్పనిసరిగా ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ ఫిట్స్కి ట్రీట్మెంట్ ఇప్పించాల్సి ఉంటుందని, పిల్లల్లో సమస్యలను త్వరగా గుర్తించలేకపోవడం వల్ల వాళ్ళు ఎదుగుదల లోపాలకి గురవడం ఉంటుంది, కాబట్టి ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అంటూ అపోలో హాస్పిటల్స్ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ భానుదీప్ గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ 5.